पिक्चर अभी बाकी है एंड ऑन द कोविड महामारी फोर्थ वेव कमिंग सून अने ला डेंजर सिग्नल्स चाला क्लियर गा कनिपिस्तुन्नाई ఇంకే ఉంది ఊసిపోయిందిలే అనుకుంటే మళ్ళీ ఉప్పెనలా ఎగబడుతోంది ప్రపంచాన్ని మళ్ళీ తన గుప్పిట్లో పెట్టుకునేలా ఉంది ఎస్ కరోనా భూతం మళ్ళీ కోరలు చాచిందన్న వార్తలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ఈసారి కూడా కోవిడ్ జర్నీ వయా డ్రాగన్ కంట్రీనే అట టెర్రర్ పుట్టిస్తున్న ఫోర్త్ వేవ్ ఎలా ఉండబోతోంది ఇండియాకి దాంతో పొంచి ఉన్న డేంజర్ ఎంత చైనా దేశంలో మరణ మృదంగం కోవిడ్ ఫోర్త్ వేవ్ తో బతుకంతా గుగ్గి ఆసుపత్రులన్నీ మార్చరీలు అవుతాయి ఊర్లన్నీ వల్లకాళ్ళు అవుతాయి అపార్ట్మెంట్ల ఆవరణలోనే శ్మశానాలు ఉంటాయి మరి ఇండియా పరిస్థితి ఏంటి పొరుగు దేశం చైనాకు చచ్చేంత చావొచ్చింది करोना फोर्थ वेव कमिंग सून नालगे नालगु नेलल्लो पदि लक्षल मरणालनी चविचूस्तारु गेट रेडी अने हेच्चरिकलतो उडिकिपोतोंदी ड्रागन कंट्री प्रजा तिरुगुबाटुकु जडिसी रीसेंट गाने जीरो कोविड निबंधनल्नी एत्तेसिंदी चैना प्रभुत्वं कानी इला चेस्ते मी चावुनी मीरे कोनि तेच्चुकुन्नट्लंटू हेच्चरिस्तोंदी IHME अमेरिका लोनी इंस्टिट्यूट ऑफ हेल्थ मेट्रिक्स एंड एवल्यूशन वेसिन लेखल प्रकारं मरो नालुगु नेलल्लो चाइना लो 10 लक्षल मंदी कोविड तो चच्चिपोतारट कोविड केसला विस्फोटनं पुट्टी चाइना लो मूडो वंतु जनाभाकु इन्फेक्षन सोकुतुंदट कोत्त संवत्सरं संदर्भंगा जनवरी नेल फस्ट हाफ अंता चाइना लो सेलवुलु प्रकटिस्तारु ई गैप लोने प्रयाणालु पब्लिक गैदरिंग्स पेरिगी లక్షలాది మంది కరోనా వైరస్ కి దొరికిపోతారు టోటల్ గా ఏప్రిల్ 1 లోగా మరణ మృదంగం పీక్స్ కి చేరబోతోంది కోవిడ్ ఆనవాళ్ళే లేకుండా చేద్దాం మన ఫ్యూచర్ ని మనమే కాపాడుకుందాం అంటూ జీరో కోవిడ్ గైడ్ లైన్స్ పెట్టిన చైనా ఇప్పుడు యూ టర్న్ తీసుకోక తప్పలేదు చైనాలో కోవిడ్ తో ఇప్పటివరకు 5233 మంది చనిపోయారు కానీ జీరో కోవిడ్ గైడ్ లైన్స్ లో కట్టుదిట్టం చేశాక డిసెంబర్ 3 తర్వాత ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు ఇలా రిలీఫ్ అవుతున్న చైనాను IHME రిపోర్ట్ వణికించి పారేస్తోంది చైనాలో ఫోర్త్ వేవ్ వస్తే మనకేంటి అని లైట్ తీసుకునే పరిస్థితి లేదు ఇక్కడ మొదట్లో చైనా నుంచే ఇండియాకు దిగుమతైన కరోనా ఇక్కడ 3 విడతలుగా చెలరేగి టెర్రర్ పుట్టించింది ఒమిక్రాన్ తోనే అయిపోయింది ఇంకే ఉందిలే బతుకు భద్రం అని భరోసాతో ఉంటే ఇదిగో వస్తున్న ఫోర్త్ వేవ్ తో అంటూ మళ్ళీ చైనా నుంచే ఎంట్రీ ఇవ్వబోతోంది బీజింగ్ లో కోవిడ్ అవుట్ బర్స్ట్ స్టార్ట్ అయిందన్న సంకేతాలు వచ్చి రాగానే ఇక్కడ అలార్మింగ్ బెల్స్ మోగిపోతున్నాయి ఇండియాలో 5.5 లక్షల మందిని బలి తీసుకున్న కోవిడ్ ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది ఉండి లేనట్లు ఇండియాలో అక్కడక్కడ మాత్రమే ఉనికి చాటుకుంటోంది హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ కోవిడ్ బారిన పడ్డారు ప్రస్తుతం మన దేశంలో యాక్టివ్ కేసులు 3559 మాత్రమే అని ఇవాళే ప్రకటించుకుంది హెల్త్ మినిస్ట్రీ కానీ చైనాలో ఫోర్త్ వేవ్ మొదలైతే ఆ ప్రభావం ఇండియాతో పాటు ఏషియన్ కంట్రీస్ మొత్తం మీద పడే ప్రమాదం ఉంది ఇక్కడే చిన్న ఉపశమనం మన వాక్సిన్లు బలవర్ధకమైనవి ఫోర్త్ వేవ్ వచ్చినా భయపడేంత ప్రమాదం ఏమీ ఉండదనే వార్తలు రిలీఫ్ నిచ్చేవే వాక్సిన్ వేయించుకున్న వారికి ఫోర్త్ వేవ్ ప్రాణాంతకం కాదంటోంది ఐఎన్ఎస్ఏ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ రీసెంట్ గా విశాఖలో జరిగిన సెమినార్ లో ఈ శుభవార్త వినిపించింది కాకపోతే రష్యన్ ఫ్లూ స్పానిష్ ఫ్లూ H1N1 అలాగే కోవిడ్ 19 కూడా దీర్ఘకాల ప్రభావం చూపినట్లే కనిపిస్తాయని అంత ముప్పు మాత్రం ఉండబోదని చెప్తున్నారు మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చైనా దేశంలో అయితే చావుకల ఉట్టిపడుతోంది ఇప్పటికే జీరో కోవిడ్ నిబంధనలతో వైరస్ ని అదుపు చేయగలిగిన పారిశ్రామికంగా ఆర్థికంగా చితికిపోయింది డ్రాగన్ కంట్రీ IHME హెచ్చరికలు రియాలిటీలోకి వస్తే అలనాటి పీడకలలు రిపీట్ అయి 2019 లాగే 2023 కూడా చైనాకు గుర్తుండిపోయే క్యాలెండర్ కావచ్చు